హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ యొక్క APSSDC అనే వెబ్సైట్ ద్వారా అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దీంట్లో జస్ట్ రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది, ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కానీ లేదంటే పరీక్ష కానీ ఏమీ లేదు. మనం వాకిన్ ఇంటర్వ్యూ అంటే ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది, అది కూడా మన సొంత జిల్లాలోనే. సో ఈ యొక్క ఏ జిల్లాలో ఈ యొక్క పోస్టులు ఉన్నాయి, దీనికి జీతం ఎంత అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. సో ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నా వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఇందులో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది కూడా నేను తెలియజేస్తాను. సో ప్లీజ్ దయచేసి చివరి వరకు చూడండి. ఈ యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది హోమ్ స్క్రీను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సో ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. APSSCDC అనమాట దీని షార్ట్ నేమ్. సో ఇక్కడ చూసుకుంటే అప్కమింగ్ జాబ్ ఫేర్స్ ఆర్ స్కిల్స్ కనెక్ట్ డ్రైవ్స్. సో ఇక్కడ మొత్తాన్ని కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సైడ్న మీరు చూసుకుంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్న విజయనగరం, ఈస్ట్ గోదావరి, కడప, నెల్లూరు, కృష్ణా, శ్రీకాకుళం, కృష్ణా. సో ఈ విధంగా మొత్తాన్ని కూడా డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ కనుక ఇక్కడ నేను ఏంటంటే కొంచెం లేట్గా ఇస్తున్నాను, దానికి క్షమించాలి. యాక్చువల్గా అయితే కనుక ఈరోజు ఉదయం మొదలైంది చిత్తూరులో, అంటే ఈరోజు ఈవినింగ్తో అయిపోయింది ఇక్కడ చిత్తూరులో, కర్నూలులో కొన్ని ప్లేసుల్లో. సో ఇంకా అయితే కనుక వేరే చోట్ల అయితే కనుక ఆపర్చునిటీస్ ఉన్నాయి, గుంటూరులో, విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం. సో వెస్ట్ గోదావరిలో ఉన్నాయి, విజయనగరంలో ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి, కడపలో ఉన్నాయి, నెల్లూరులో ఉన్నాయి. సో మనకి 20వ తారీఖు దాకా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా అవైలబుల్గా. సో ఒక డిస్ట్రిక్ట్ వారు వేరే డిస్ట్రిక్ట్లో కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే. సాధ్యమైనంతవరకు మీ డిస్ట్రిక్ట్లో చూసుకోండి, ఎందుకంటే కనుక మళ్ళీ ఎక్కువ దూరం కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే కనుక అది మీకు ప్రాబ్లం కాబట్టి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళండి, ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇందులో డిస్ట్రిక్ట్లు కాకుండా, ఇందులో ఉన్న డిస్ట్రిక్ట్లు కాకుండా మీరు వేరే డిస్ట్రిక్ట్ అయితే కనుక మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సో అది మీ ఇష్టం. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏదైనా ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, ఇది ఏంటి జాబ్స్ ఏంటి అనేది. సో వెస్ట్ గోదావరి ఓపెన్ చేశాను. సో చూసుకుంటే కనుక ఇందులో ఏమేమి కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, అంటే ఈ యొక్క మనల్ని ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే మనం ఎలిజిబుల్గా ఉంటే ఈ యొక్క కంపెనీలు మనం తీసుకుంటాయి అనమాట. కోలా ఇన్సూరెన్స్, ఇకియా గ్లోబల్, రిలయన్స్ మార్కెట్. సో ఇవే ఈ కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇందులో జాబ్స్ చూసుకుందాం. జాబ్ చూసుకుంటే కనుక జాబ్ నేము, తర్వాత క్వాలిఫికేషను, జాబ్ రోలు. సో ఈ విధంగా మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇందులో చూసుకుంటే కనుక కోలా ఇన్సూరెన్స్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇందులో తీసుకుంటున్నారు. సో ఇందులో శాలరీ కూడా ఇవ్వడం జరిగింది, కొంచెం నెట్ స్లోగా ఉంటుంది. శాలరీ చూసుకుంటే కనుక 12,000 ఇందులో కోలా ఇన్సూరెన్స్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇందులో. సో విధంగా ఒక దాంట్లో మాత్రం 10,000 అని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జాబ్ లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ, ఏపీ, భీమవరం, వెస్ట్ గోదావరి. ఇక్కడ కోలా ఇన్సూరెన్స్ వాళ్ళు ఓన్లీ మేల్ అడుగుతున్నారు. సో అదర్ ఇంకో 2 కంపెనీలు మాత్రం మేలా ఫీమేల్ అది ఇవ్వడం ఇవ్వలేదు, అంటే మేలు ఫీమేల్ కూడా అటెండ్ అవ్వచ్చు ఇందులో. సో ఇదనమాట ఈ విధంగా ఉంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాసెస్ కూడా మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. సో ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కనుక కింద ఇక్కడ న్యూస్ అండ్ అప్డేట్స్ అని ఉంది కదా, అందులో మీకు క్లిక్ హియర్ అని వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. సో క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు కింద రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది APSSCDC గురించి. సో ఇవన్నీ చూసుకోండి. చూసుకుంటే కనుక ఇందులో మీకు డిగ్రీ వాళ్ళకి, 10th వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి అయితే కనుక ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ కింద మీకు ఏమైనా కనుక ఎంక్వైరీస్, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు అని కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక కాంటాక్ట్ నెంబర్స్, నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే కనుక వాళ్ళతో కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ కింద ప్రొసీడ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ప్రొసీడ్ టు రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. సో ఆధార్ నెంబరు, మెయిల్ ఐడి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేము, క్యాండిడేట్ నేమ్ అన్నాడు, ఫుల్ నేము, ఫాదర్స్ నేము, మెరిట్ స్టేటస్, రిలీజియన్, కేటగిరీ, ఫిజికల్ డిసబిలిటీస్ ఉంటే వాళ్ళకు కూడా ఇందులో జాబ్ అవైలబిలిటీ ఉన్నాయి. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, ఫోన్ నెంబరు, రూరల్ అర్బనా అనేది ఇవ్వాలి, డిస్టిక్టు, మండలు, పంచాయత్, హౌస్ నెంబరు, విలేజు, పిన్ కోడు.
సో ఈ విధంగా మొత్తాన్ని కూడా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీది హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎస్ఎస్సి డీటెయిల్స్, స్కూల్ నేము, పర్సంటేజు, డిప్లొమా డీటెయిల్స్. సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇవ్వాలి ఇక్కడ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి ఇచ్చిన తర్వాత, చూసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, దాని మీద సేవ్ చేస్తే మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అయితే అవుతారు. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు యొక్క ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఇది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఇక్కడ మీకు మెయిన్లో కూడా, ఇక్కడ మెయిన్ స్క్రీన్లో కూడా, మన హోమ్ స్క్రీన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి అని, లాగిన్ అని చెప్పేసి అని. ఈ లాగిన్ ఏంటంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ లాగిన్ ద్వారా డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క ఏపీఎస్ఎస్డిసి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి కూడా దీన్ని ఓపెన్ చేసి చూడవచ్చు. సో దీంట్లో రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది. సో ఈ వీడియోలోని టాపిక్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్స్లో అడగండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి పైన ఆల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వలన నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన వీడియోలు అయినా ఉంటే కనుక అందరికంటే ముందుగా మీరు చూడగలుగుతారు, ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోగలుగుతారు. సో అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.